వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కోసమే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినట్లుగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఒక అశ్లీల పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదొక బూతుల పార్టీ, బూతులమయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సభ్యతా సంస్కారాలకు తిలోదకాలు ఇచ్చిన పార్టీ అది. సభ్యతా సంస్కారాలకు, మానవత్వానికి తిలోదకాలు ఇచ్చిన పార్టీ అది. రాక్షస నడక నడుస్తున్న పార్టీ అది. రాక్షస నడక నడుస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దిస్ మ్యాన్, దిస్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ పార్టీ, హీఈస్ అన్ ఇనెఫిషియంట్ లీడర్. పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసమర్థ నాయకుడు. హీస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ది పార్టీ. పార్టీని కంట్రోల్ చేయలేకపోతున్నాడు ఆయన. పార్టీని సరైన రీతిలో నడపలేకపోతున్నాడు. ఈ రకంగా చూస్తే ఒక పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డికి రాకపోవటం వల్ల, తెలియకపోవటం వల్ల ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. సభ్యతా సంస్కారాలు విస్మరించి మాట్లాడుతున్నాడు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఇట్స్ ప్రెసిడెంట్, ఆయనే క్రమశిక్షణ రాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా కనపడుతుంది. హీఈస్ ఎంకరేజింగ్ ది ఇన్డిసిప్లిన్ ఇన్ ద పార్టీ. జగన్మోహన్ రెడ్డి క్రమశిక్షణ రాహిత్యాన్ని పార్టీలో ఆయనే ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తుంది. లేకపోతే ఏమిటండి, నిన్న హూఈస్ దట్ ఇడియట్ దోపుతుత్తి ప్రకాష్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే బ్రదర్ చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన కుమారుడు గురించి, ఆయన కుటుంబ సభ్యుల గురించి, అసలు మనిషి మాట్లాడిన భాష దట్ ఇడియట్ మాట్లాడిన మాట, అసలు మానవుడా పశువాతనం? ఆ దోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బ్రదర్ మనిషా పశువా అని అడుగుతున్నాను. అతని భాష పశువులు మాట్లాడుకున్నట్లుగా ఉంది, రాక్షసులు మాట్లాడుకున్నట్లుగా ఉంది, దెయ్యాలు మాట్లాడుకున్నట్లుగా ఉంది. తప్పితే సభ్యతా సంస్కారాలతో కూడిన భాష కాదు, మనుషులు మాట్లాడుకునే భాష కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాయకుడు నిన్న మాట్లాడింది మా అధినేత గురించి, మనుషులు మాట్లాడిన భాష కాదు. ఏం సమాధానం చెబుతారు? మీరు అంగీకరిస్తున్నారా? అతను మాట్లాడిన భాషను సమర్థిస్తున్నారా? యాజ్ ఎ లీడర్ నేను ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నా, మా అధ్యక్షుడు నన్ను సమర్థిస్తారు. ఎస్, ఈజ్ వరలరామయ్య మై పార్టీస్ లీడర్, అతను చెప్పింది నేను సమర్థిస్తున్నాను మా నాయకుడు చెబుతారు. మీకు ధైర్యం ఉందా? పార్టీ అధ్యక్షుడిగా నిన్న దోపుదుత్తి ప్రకాష్ రెడ్డి బ్రదర్ మాట్లాడిన మాట నేను సమర్థిస్తున్నాను చెప్పే ధైర్యం ఉందా మీకు అని అనుకుంటున్నారు? పిరికి నాయకులు మీరు. యు ఆర్ ఎ కవర్డ్. యు ఆర్ నాట్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ. యూ కెనాట్ మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ అవర్ పార్టీ. ఎవరికి వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు? రాష్ట్ర ప్రజలు కూడా అది వినిపించడానికి నేను వీడియో నా దగ్గర ఉంది, కానీ వినిపించలేను. ప్రజల చెవులు భరించలేవు ఆ వీడియో. సభ్యతా సంస్కారాలు కలిగిన మనుషులు గుండెలు బాదుకుంటారు ఆ పనికి మాలిన ఆ వెధవ మాట్లాడిన మాటలకి. ఈ వెధవ అనే మాట కూడా నేను వాడను, కానీ మీకు అర్థమయ్యే భాష కదా అని వాడుతున్నా. వెధవ అనే మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు, వెధవ అనే మాట కూడా నేను వాడను. నేను మీకు అర్థమయ్యేది, మీ పార్టీకి అర్థమయ్యేది ఇదే భాష కనుక ఆ మాత్రమైనా వాడుతున్నాను నేను. ఏం మాట్లాడే చంద్రబాబు గారిని, మీ తండ్రి వయసు అండి జగన్మోహన్ రెడ్డి గారు, అయితే 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అండి ఆయన. 42-43 ఏళ్ళుగా రాజకీయ యవనిక మీద బ్రహ్మాండమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి అండి ఆయన. యవనిక అంటే తెర, రాజకీయ తెర మీద.
ఆయన్ని, ఆయన కుమారు లోకేష్ బాబుని, మహిళలను కూడా వదలకుండా ఏమి భాషరా బాబు, అసలు ఎట్లా మీ మహిళలు వింటారా? నేను అడుగుతున్నా ఈరోజు ద్రౌపదీ ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే హిజ్ బ్రదర్, నేను అడుగుతున్నా ఆ ఇంటి మహిళలను అడుగుతున్నా, అమ్మ ఈ భాష మీరు భరించగలరా? మీ మగవాళ్ళు మాట్లాడే భాష మీరు ఆ భాష జీర్ణించుకోగలరా అని అడుగుతున్నా నేను. పనికి మాలిన ఒక రాజకీయ నాయకుడు, నువ్వు ఒక శాసనసభ్యుడివా, మీ బ్రదర్ ఇట్లా మాట్లాడుతుంటే మనుషులు మాట్లాడే భాష? దున్నపోతులు పశువులు కూడా అట్లా మాట్లాడు సిగ్గుపడతాయి, పశువులు కూడా సిగ్గుపడే భాష అతను మాట్లాడింది, పశువులు కూడా సిగ్గుపడే భాష అది. జగన్మోహన్ రెడ్డి గారు ఆనందంగా అట్లా మాట్లాడుతుంటే ఆయన రాక్షస ఆనందాన్ని పొందుతారా? ఏమైనా సైకిక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా? మీకు సస్పెండ్ చేయొద్దండి అతన్ని. ఆ పోలీసు వ్యవస్థ, ఇట్స్ ఎ ఫన్నీ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్. సుమోటో కేసు రిజిస్టర్ చేయొద్దండి అతని మీద. ఒక్క పోస్టింగ్ ఏదో ఫార్వర్డ్ చేస్తేనే సుమోటో కేసు రిజిస్టర్ చేస్తారు మీరు. ది వండర్ఫుల్ పోలీస్, నిన్న అతను మాట్లాడిన మాటలు అది అఫెన్స్ కాన్స్టిట్యూట్ చేయటం లేదా? నేరం కాదు అతను మాట్లాడింది. అవర్ టార్గెట్ ఈజ్ లోకేష్ అంటే అర్థం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మిమ్మల్ని అడుగుతున్నా నేను, మై అవర్ టార్గెట్ ఈజ్ అంటే చంపేస్తారా లోకేష్ బాబుని? ఏ మిశ్రా ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అండ్ యువర్ బ్రదర్ చంపేస్తారా? ఎందుకు లోకేష్ బాబు పేరు చెబితే మీ దుస్తులు తడుస్తున్నాయా? లోకేష్ బాబు పేరు చెబితే, బ్రదర్ నవ్వుతున్నారు మీరు, లోకేష్ బాబు పేరు చెబితే కొంతమంది వైకాపా నాయకుల దుస్తులు తడుస్తున్నాయి. నేను అనొచ్చు అది పడుతుంది ఇది పడుతుంది అనొచ్చు, నా భాష అది కాదు, అందుకే దుస్తులు తడుస్తున్నాయన్నా నేను. ఏమిటి టార్గెట్ అయితే ఎలా ఈజ్ టార్గెట్ టు యూ? ఇలాగే మాట్లాడితే యువర్ సన్ ఈజ్ అవర్ టార్గెట్, లోకేష్ ఈజ్ అవర్ టార్గెట్ అంటే చంపేస్తారా? దుర్మార్గులారా, దుష్టులారా, నీచులారా, పశుప్రాయులారా, మీదొక జన్మ, మానవ జన్మ మీది చంపేస్తారా మా లోకేష్ బాబుని? ఇలాగే మాట్లాడితే ఏమి నేరం జరిగింది? ఈనాడు పేపర్లో రామోజీ గారు ఈ ఏమిటో అండర్వేర్లది కంపెనీ జాకీ కంపెనీ పారిపోవటానికి మీ ఎమ్మెల్యే కారణమని రాశారు. నువ్వు ప్రెస్ పెట్టి రిటార్ట్ చెయ్యి, లేకుంటే రిజైనర్ ఇవ్వు, లేకుంటే డిఫేమేషన్ సూట్ అయ్యి. అరే ఆయన కూడా తిట్టారు పాప, 85 వయసు ఉన్న రామోజీరావు గారిని కూడా, వయో భేదాలు కూడా లేవండి జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ కేడర్కి, ఆయన్ని ఎల్ కొడక ఆ కొడక ఏమిటి చీచి చీచి చీచి. మీరు ఒక రాజకీయ పార్టీ, మీరు ఒక అధ్యక్షులు అండి ఆ పార్టీకి, బూతుల పార్టీకి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, అశ్లీల పార్టీకి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, సభ్యత సంస్కారాలు క్షీణించిన లేమి పార్టీకి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కదా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి, ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుని అధోపాతాలను తొక్కటానికి, ఈ రాష్ట్ర అభివృద్ధి అధపాతాలను తొక్కటానికి మీరు రాజకీయ పార్టీ పెట్టారు. తప్పితే దేనికోసం పెట్టారండి? ఈ 3.5 నెలల్లో ఏమి సాధించారు? వాట్ వాజ్ ది గ్రేట్ మెసేజ్ యు హావ్ గివెన్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? వాట్ వాజ్ ది గ్రేట్ సర్వీస్ యు హావ్ రెండర్డ్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఈ రకంగా బూతులు తిట్టించడం తప్పితే. నేను అడుగుతున్నా ఈ రోజున డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మిస్టర్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, సుమోటో కేసు ఎందుకు రిజిస్టర్ చేయరు, వాడిని తెచ్చేందుకు లోపల పడారు? ఘనత వహించిన మీరు ఎంపీని కూడా కాళ్ళని కొడతారు కదా, కొట్టారు కదండి అతను, RRR ఎవరు అతను కొట్టారు కదా. ఘనత వహించిన మన పోలీసు శాఖ ఎంపీని కూడా కాళ్ళని కొడతారు కదా, ఇతను ఎందుకు కొట్టండి ఎమ్మెల్యే తమ్ముడిని? తమ్ముడు అన్న అతను బ్రదర్. ఆ రకంగా మాట్లాడితే సుమోటో కేసు ఎందుకు రిజిస్టర్ చేయరు, ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయరు?
చిన్న పోస్టింగ్ పెడితేనే ముఖ్యమంత్రి గారిని ఏదో అంటేనే అరే అన్నారని చెప్పి సుమోటో కేసు రిజిస్టర్ చేసే మీరు మా నాయకుని ఈ రకంగా అశ్లీలం 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 స్క్వేర్ అశ్లీలం క్యూబ్ అసలు అది అటువంటి మాట్లాడితే సుమోటో కేసు రిజిస్టర్ చేయరా. అందుకే ఐ డిమాండ్ ఆన్ బిహాఫ్ తెలుగుదేశం పార్టీ ది పోలీస్ హ్యాస్ టు రిజిస్టర్ ఏ సుమోటో కేస్ అండ్ ఇమీడియట్లీ ఎఫెక్ట్ ది అరెస్ట్ ఆఫ్ దట్ ఇడియట్ హూ స్పోక్ లైక్ దట్. లేకపోతే పోలీస్ శాఖ రాష్ట్రంలో ఉన్నా లేనట్టే లెక్క. మీ సారథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండవని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రకంగా ఉంటే.